नमस्कार ना पेरु ज्योति स्मार्ट सिटी पॉलिटिकल राउंडअप को स्वागत मुंदुगा हेडलाइंस टीडीपी सानुभूति परुडु नलंद किशोर मृति पै प्रतिपक्ष राजकीय तगदु टीडीपी नायकुलु एंपी रघुराम कृष्णराजु व्याख्यल पै मंडिपड्ड मंत्री मुत्तंशेट्टि आंक्वा रंगानि पटिष्ठं चेस्तां यूनिट विद्युत रूपायं नरके अंदिस्तुन्नामन्न मंत्री अप्पलराजु फ्रंटलाइन वारियर्स को वसूल कल्पिंचडंलो प्रभुत्वं विफलं नगर टीडीपी अध्यक्षुडु एमएलए वासुपल्लि विमर्श टीडीपी सानुभूति परुडु नलंद किशोर करोना तो मृति चेंदिते दानि कूडा राजकीयं चेयडं सिग्गुचेटनि जिल्ला मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव मंडिपड्डारु पार्टी कार्यालयंलो आयन मीडिया तो मात्लाडारु चंद्रबाबु लोकेशुलतो पाटु एंपी रघुराम कृष्णराजु प्रभुत्वंपै बुरदजल्ले विधंगा मात्लाडटं సరికాదన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి భిక్షతోనే రామకృష్ణరాజు లోక్‌సభలో అడుగు పెట్టారన్న సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి ఆయనవరని ప్రశ్నించారు పార్టీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నోటు దుర్సితనం తగ్గించుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు నలంద కిషోర్ అనారోగ్యంతో మృతి చెందితే ఆ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు లోకేశులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు किशोर पै अंत अभिमान उंटे अच्चेनायुडु कुटुंबानी परामर्शिंचिन लोकेश किशोर कुटुंबानी एंदुकु परामर्शिंचडं लेदनी प्रश्निंचारु दिगजारुडु राजकीयालु मानुकोवालनी हितव पलिकारु कुलं लेदु मतं लेदु पार्टी लेदु एमी लेदु मी पार्टी वाळ्ळकि वच्चिंदि मा पार्टी वाळ्ळकि वच्चिंदि आ पार्टी एम्मेल्येलकु वच्चिंदि एंपीलकु वच्चिंदि मंत्रुलकु वच्चिंदि मरि दयचेसि पार्टी నాయకులకు గాని కార్యకర్తలకు గాని ప్రజలకు గాని మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి కరోనా వచ్చినప్పుడు దానికి తగు జాగృతలు తీసుకుంటే మనం దాన్ని జయించొచ్చు అంతేగాని ఇంటి దగ్గర ఉంటాం వైద్యం చేయించుకోకుండా అని కొంచెం నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారు ఈ కరోనా విషయం పట్ల జాగృతగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను మరి ఇంకొక విషయం కూడా ఎలిగేషన్ కూడా చెప్పారు ఏది ఎన్ని కర్నూలు తీసుకెళ్లారు ఆ కర్నూలులో కరోనా అంటుకుంది అది జరిగి సుమారు 4 రోజులు అయింది దానికి దీనికి సంబంధం లేదు ఎక్కడ కూడా మరి అంటే నేను అనేది ఏంటంటే ప్రతిదానికి రాష్ట్రంలో ఏ చిన్న జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లటం ప్రభుత్వం మీద బుర్ర చల్లటం విశాఖపట్నంలో విశాఖ గారి మీద బుర్ర చల్లటం ఇదే పనిగా పెట్టున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇలాంటి ఈ నీచ రాజకీయాలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేస్తా చంద్రబాబు గారిని లోకేష్ గారు మీకు అడగొచ్చు లోకేష్ గారు లోకేష్ గారు మీరు కిషోర్ గారి మీద అంత ప్రేమ కారిపోతుంటే మీరు సాక్షాత్తు విశాఖపట్నం వచ్చారు అచ్చెన్నాయుడు గారి ఇంటికి వెళ్ళారు శ్రీకాకుళం వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిద్దామని కనీసం విశాఖపట్నంలో ఉన్నటువంటి కిషోర్ మీకు కనిపించలేదా పరామర్శించారా అంటే దీని విడ అర్థమవుతుంది ఏంటంటే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కార్యకర్తలు నలిగిపోతుంటారు కార్యకర్తలు కొంచెం అత్యుత్సాహం చూపించి నలిగిపోతుంటారు నాయకులు శుభ్రంగా బాగానే ఉంటారు వాళ్ళ వారి ఇళ్లలో జూమ్ మీటింగ్లు పెట్టుకొని రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రిగా సిద్రి అప్పలరాజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి తన బ్లాక్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు ఆక్వా అథారిటీ బిల్లుపై తొలి సంతకం చేశారు మత్స్యకారుడైన తనకు ఈ శాఖను అప్పగించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అప్పలరాజు తెలిపారు ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా బిల్లు రూపొందించామని చెప్పారు మత్స్యకారులు వలసలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తున్నామని వెల్లడించారు పాల సేకరణ ధర పెంచుతున్నామని దీనిలో భాగంగానే అమూల్లో ఎంఓయూకు కుదుర్చుకున్నామని తెలిపారు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లడించారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి అలాగే మొదటి సంతకంగా ఆక్వా అథారిటీ బిల్ యాక్ట్ దానిపైన మొదటి సంతకం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం నేడు మన రాష్ట్ర జీడీపీలో
ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి యాక్వారంగం. యాక్వారంగాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఉద్దేశించినటువంటి ఈ బిల్లు రైతుకు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ సీడ్ కానీ ఫీడ్ కానీ అలాగే మద్దతు ధర కానీ అన్ని అంశాలను స్పృశిస్తూ యాక్వా రంగాన్ని పరిపుష్టం చేసే ఈ బిల్ మీద సంతకం చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ని సూచిస్తుంది. ఎందుచేతంటే మా డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, మరి అలాగే ఫిషరీస్, ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని కూడా పరిపుష్టం చేసి ఇది ప్రజల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేటటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్. స్వతహాగా మత్స్యకారుడైనటువంటి నాకు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కూడా నాకు చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ 4 చోట్ల పనులు మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి ప్రిలిమినరీ వర్క్ జరిగింది. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నేనైతే నమ్ముతా ఉన్నాను. కరోనాను కట్టడి చేయడంలో ముందు వరుసలో నిలబడి పోరాటం చేస్తున్న సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసిపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో కరోనా పోరాట యోధులు బాధితులకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాలో రోజురోజుకి కరోనా విజృంభిస్తుందని వాసిపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వైరస్ నియంత్రణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా సిబ్బందికి వసతులు కల్పించడంలో యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ సోమయాజులు, నాగోతి శివాజీ, గనగల్ల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా సేవలు అందించారు. చాలా మంది ప్రాణాలు విడిచారు అన్నమాట. దేశ రక్షణ కోసం ఎలాగైతే ఒక జవాను, ఒక ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్, నేవీ సోల్జర్స్ ప్రాణాలు ఇస్తారో ఆ మాదిరిగా ఈరోజు మనకి ఈ వీళ్ళు కూడా ఒక వారియర్స్గా సాక్రిఫైస్ చేస్తున్నారని చెప్పి చెప్పచ్చు. అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అని చెప్పేసి చెప్పచ్చు. అటువంటి వారికి సంఘీభావంగా ఈరోజు ఒకరోజు నిరాదీక్షలో మా మేమందరూ కూడా కూర్చోడం జరిగింది. విశాఖపట్నం అర్బన్ జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీస్లో కూడా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కూర్చున్నాము. అదే మాదిరిగా వార్డ్ లెవెల్స్లో కూడా వార్డ్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళలోనేమో సంఘీభావం తెలిపేందుకు ఈరోజు ఒకరోజు నిరాదీక్ష చేస్తూ ఉన్నాము. వాళ్ళ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి, మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాలు తప్పకుండా ఈ దేశం గుర్తిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలానే ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అట్లా ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ చూస్తే కరోనా ఎంత 85,000 పైన కేసెస్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. విశాఖపట్నంలో ప్రతిరోజు కూడా 1,000 కేసెస్ దరిదాపుల్లో వస్తూ ఉన్నాయి. మొన్ననే ఒక అధికారితో మాట్లాడడం జరిగింది, జిఎంసీలో ఒక అతిపెద్ద అధికారితో మాట్లాడడం జరిగింది. ఇంకొక వారం రోజుల్లో 3,000 కేసెస్ వస్తాయి సార్, ప్రతిరోజు కూడా నమోదు అవుతాయి సార్ అని చెప్తూ ఉన్నారన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఈరోజు ఏదైతే కోవిడ్ టెస్ట్ చేస్తున్నామో, మన రాష్ట్రంలో కేవలం 17 సెంటర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఈ కోవిడ్ టెస్ట్ చేసేది. మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే సుమారు 80, ఒక్కొక్క రాష్ట్రంలో 150 ఇలాగా ఈ వైరాలజీ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. కానీ మన దగ్గర ల్యాబ్స్. టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్ మృతిపై టీడీపీ నాయకులు ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మండిపడ్డారు.
పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నలంద కిషోర్ ఎవరో రఘురామకృష్ణంరాజుకు తెలుసా అని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబుతో కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్లిన ఐదుగురిలో ముగ్గురికి కరోనా వచ్చిందని, ఆ కరోనాతోనే కిషోర్ మృతి చెందాడని చెప్పారు. ఆయన మృతికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు గారి ఆధ్వర్యంలో ఈ నలంద కిషోర్ గారు, ఇంకొక చంద్ర, ఇంకొక సుబ్బారావు, ఇంకొక మురళి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక రెండు గంటలకు కూర్చొని వాళ్ళంతా కూడా అన్యాయం జరిగింది, ఒక గొప్ప కోసం ఇవాళ డిప్యూటీ మేయర్ తీసుకెళ్ళి అక్కడ పాజిటివ్ తెచ్చుకున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ కరోనాతో వచ్చి 10 రోజుల నుంచి కరోనాతో పాజిటివ్ గా ఉన్నాడు. అలాగే ఆయన దగ్గర ఇంకొక ఆయన సుబ్బారావు కూడా కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఈయన మెహర్బానీ ద్వారా అక్కడికి వెళ్ళడం వల్లే వాళ్ళకి కరోనా వచ్చిందన్న విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నారా లేదా, అక్కడే కరోనా వచ్చిందా లేదా అన్న విషయాన్ని కూడా. కరోనా వైరస్ తో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సంఘీభావంగా టీడీపీ దీక్ష చేపట్టింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో 50వ టీడీపీ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మురళీనగర్ లో నిరాహార దీక్ష చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నివాళులర్పించారు. వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజయ్, పెంటకోట శ్రీనివాస్, ప్రమిళరావు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ప్రప్రదంగా ఎక్కువ కరోనా కేసులు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు ప్రభుత్వం మేర్కొని ఈరోజు గొడుగులు కొంచెం దూరం దూరంగా నిన్నటి నుంచి ఆ కార్యక్రమం మొదలెట్టారు. చాలా దురదృష్టకరం. మార్చి అనుకుంటే ఈరోజు గొడుగుల కార్యక్రమం నిన్నటి నుంచి పెట్టారంటే ఇంతవరకు కరోనాని ఎక్కడ అరికట్టారని నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు రోజుకి 50 ఫోన్లు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఖాళీ లేవు. నిన్న నేను కేర్ హాస్పిటల్కి వెళ్తే 75 బెడ్లు ఉంటాయి, 87 పెంచారట. ఒక్కటంటే ఒక్క బెడ్ రిక్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేసిన సుమారు మీరు నమ్మరండి, ఆదివారం వరకు ఖాళీ లేవన్నారు. మొన్న శుక్రవారం ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ 50,000 మినిమం కట్టమంటున్నారు. కరోనా కిట్లు లేవు. స్వీట్ మ్యాజిక్ షాప్ టర్నింగ్లో ఒక ఆవిడకి చాలా సీరియస్ అయితే డాక్టర్ బతికున్నారో లేదో చూడడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. వాలంటీర్కి నేను ఫోన్ చేస్తే ఆవిడ కరోనా అని ఆవిడ రావడం మానేసింది. ఎవరు మెడికల్ ఆవిడ బతికుందో లేదో కూడా తెలియట్లేదు. ఈరోజు ప్రజల్లో నేను నా వరకు నేను చెప్తున్నాను, ఈ ఏరియాలో 18,000 మంది ఓటర్లు ఉంటే 1,000 మంది దాకా కరోనా వచ్చింది. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమీ జరగదు అనుకుంటారు. చాలా తప్పు. ప్రభుత్వం దయచేసి రక్షణ కల్పించాలి. చాలా తీవ్రస్థాయిలో ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. ప్రభుత్వం చేతులు ఎత్తేసేటప్పుడు, ఎందుకంటే పడకలు లేవు, ఈ మనం ఫెసిలిటీస్ చేయలేమని వాళ్ళే చేతులు ఎత్తేటప్పుడు ప్రజలు దయచేసి, నేను ఈరోజు చెప్తున్నా, రేపు రాబోయే సెప్టెంబర్ కాలంలో ఏ వ్యాధో తెలియదు, పాపం మామూలుగా మలేరియా, టైఫాయిడ్ ఏది వచ్చినా హాస్పిటల్కి వెళ్తే మీకు తీసుకునేలేని పరిస్థితికి వచ్చాం మనం. అందువల్ల ఇంట్లో ఉండి శుభ్రంగా ఉండి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్తో దయచేసి ప్రతి ఒక్కరూ ఉండవలసిందిగా కోరుతూ, ప్రభుత్వం ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, ముఖ్యంగా ఈ పారామిలిటరీ మెడికల్ సిబ్బందికి, అదే పోలీసులకి, పారిశుద్ధ్య కార్మికులకి, నర్సులకి, డాక్టర్లకి, వారికి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేనా వారితో పనిచేయించవలసిందిగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ సానుభూతి పరుడు నలంద కిషోర్ మృతిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు. టీడీపీ నాయకులు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ముత్తంశెట్టి. యాంక్వా రంగాన్ని పటిష్టం చేస్తాం, యూనిట్ విద్యుత్ రూపాయన్నరకే అందిస్తున్నామన్న మంత్రి అప్పలరాజు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం, నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి విమర్శ. ఈ స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.